మెన్ అండ్ బ్లూగా పిలుచుకున్న భారత జట్టు జెర్సీ మారనుందా? జూన్ 30న జరగనున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో కోహ్లీ సేన తన టీం ఆరెంజ్ డ్రెస్ ని వేసుకోనుంది. దీని గల కారణాలు చూద్దాం. ఐసీసీ నిబంధన ప్రకారం ఏవైనా రెండు జట్లు ఒకే రంగు గల జెర్సీని కలిగినప్పుడు ఆతిథ్య జట్టుకు మినహాయించి మిగతా జట్టు జెర్సీని మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి జట్టుకి ఒక ఆల్టర్నేట్ జెర్సీ ఉంటుంది. ఇలా ఈసారి ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో మెయిన్ బ్లూ ఆరెంజ్ కలర్ లో కనిపించనుంది. దీని గల కారణము ప్రేక్షకులు ఒకే కలర్లో ఉన్న జెర్సీ ఉన్న రెండు టీములను ఆడడం వల్ల ప్రేక్షకులు చూడడంలో ఇబ్బంది పడతారని దీని గల అసలు కారణం. ఈ శనివారం జరిగే ఆఫ్ఘనిస్తాన్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ తన బ్లూ కలర్ జెర్సీని రెడ్ కలర్ గా మార్చుకోనుంది. అలాగే జూన్ 2న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా తన గ్రీన్ కలర్ జెర్సీని ఎల్లో కలర్ జెర్సీగా వేసుకుని ఆడింది. అయితే బంగ్లాదేశ్ యొక్క ఆల్టర్నేట్ కలర్ రెడ్ కలర్. మా ఛానల్ ని ఇప్పుడు ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సో దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.